లేదు. తిరువంటే పెండ తెచ్చడి తింటది. నల్ల ముఖంలో చెప్పు. ఏందే బావాని కొత్తగా పిలుస్తానవు కనబడతలేనా? అయ్యో బావా అనగానే అరిగిపోయినావా కరిగిపోయినావా? ఆ బావా అన్నమంటే ఏదో మతలా ఉన్నది, ఏంటో చెప్పే. మతలబ్ లేదు ఇట్లబ్ లేదు గాని నాకు తినబుద్ధి అవుతోంది. ఏంది నన్న? నిన్ను కాదు బావా. ఏ ఊకోవే, నీ తింపుడాపి నీకేం తినబుద్ధి అవుతుందో చెప్పు. నాకు నాకు ఏ ఊకోవే, నాకు నాకు అంటే నాకు అంత ఎట్టు అనిపిస్తుంది. చెప్పని బావా. చెప్పి కారవాడే, నేను బాయ్ కాడికి పోవాలి. నాకు బిర్యానీ కావాలి. నీ అవ్వ బిర్యానీకే గింతగానం దింపుతానమానే ఇన్ని బిర్యానీ బియ్యం తెత్తా అనుకుంటూ తీ. బిర్యానీ బియ్యం కాదు, నాకు బకెట్ బిర్యానీ కావాలి. ఏంది బకెటెడ్ బిర్యానా? ఎవరన్నా గింత బిర్యానీ తింటారు గాని ఎవరన్నా బకెటెడ్ బిర్యానీ తింటారా? అనే నీ నల్ల ముఖంలో చెప్పు, అంత తింటుంటదా అనే నీ కడుపు. ఓ కప్పము తోడా, నీకేం తెలుసు అని మాట్లాడతాను. ఇప్పుడు బకెట్లలో ఇస్తారట బిర్యానీ, మొత్తం తిన్నాక ఆ బకెట్ తోటి మన స్నానం కూడా చేసుకోవచ్చు. ఓవ్వా ఇది ఎక్కడి పాపమే, ఫ్యామిలీ పాకి పోయి బకెట్లలో ఇస్తారా అనే నీకేవాళ్ళు చెప్పిరే. నాకు గా అత్తమ్మ చెప్పింది. ఏ అత్తమ్మ చెప్పింది? బింగి చెవులారా. ఇంకా సీన్ మామూలు భార్య చెప్పింది, వాళ్ళు బకెట్ బిర్యానీ తిన్నారట. ఆ బెదురుగుట్లోనికి ఏం పని లేదే, మా పెద్దమ్మని బుదరికిచ్చుకున్నందుకు ఏదో ఒక్కటి తెస్తాడు, ఆమె తిని సప్పడుకుంటదా? ఉండది, మేము బిర్యానీ తిన్నామని ఊరంతా సాటింపు చేసుకుంటూ వస్తదే. నీ కప్పము తోడా బుదరికిచ్చుకుంటే చెప్తే అర్థమైతలేదా నిన్ను? రవలి ఆ బకెట్ బిర్యానీ గురించి నాకు తెలియదే, ఆ బెదురుగుడ్లో అడిగి మాదెత్తే తీ. తెలుసుకొని తొందర్రా. అల్లకంటే పైసలుండే. ఎన్నో రాత్రుల తాయి గాని రాలేదు వెన్నెలమ్మ. అత్తే అత్తే రాత్రులు ఏం రా శంకరి, పొద్దుగాలు నచ్చినావు, సూది గిట్లే లారా. సూది కాదే, నా పిల్ల నన్ను పొట్టు పొట్టు కొట్టింది. అయ్యో కట్లెందుకు కొట్టిందిరా, నొప్పుల గోళీలు గిట్లే నారా. నీ గోళీలు పాడగాను, ఇదంతా నువ్వే పట్టే. కొన్ని అవ్వ నీ కథ మధ్యనే ఉంది, ఎవరు నేను కొట్టవని నాన్నరా? అనుడు కాదే బాబు, నువ్వేదో బిర్యానీ తెచ్చినవట కదా. తెచ్చినావు తిన్నావు అయిపోయి, కావాలంటే నువ్వు కూడా తప్పించుకోరా. అదేనా బాపు, అదేదో బకిటో బికిటో బిర్యానీ అట కదా. ఓ బకిటి బిర్యానీ ఆరా. గదే గదే మీ కోడలు కావన్నట్టే. అయ్యో మీ పెద్దమ్మది ఏమన్నది నిజమే గాని అది మా బామ్మది గారు తెచ్చిండ్రా, అది బకిటి బిర్యానో డబ్బా బిర్యానో నాకు మాత్రం తెలియదురా. మీ బామ్మది తెచ్చిండా కంతలోడే గానే అడుపుడు ఎక్కడున్నాడే? ఏమో రా శంకరి, వాడు ఏ గద్దెల మీద కూకొని బాత్కనాలు కొడుతుండవురా. మీ అవ్వ మీ బావ బామ్మారులు అసలు ఉన్నారు, లేని లేని కంప పెడతారు. ఇదేం కోసకొచ్చిందిరా, మా కడుపుకు మేము తినద్దారా? బకెట్ బిర్యానీ గురించి ఎవరిని అడగాలి, ఎవరో తెలుసు. ఆగో లచ్చరా బాబు అత్తాడు. బాబు నీకు బకెట్ బిర్యానీ గురించి తెలుసానే? అట్టి బిర్యానీ తెలియదు నాకు, నాకేం తెలుసు బిడ్డ బకెట్ బిర్యానీ. నువ్వు ఉత్త బిర్యానీ తినలేదంటే నువ్వు దండోనివేనే, ఇప్పుడు ఎట్లా బకెట్ బిర్యానీ గురించి ఎవరో తెలుసు? Thank you.
అబ్బరవలి ఆ బకిట బిర్యానీ గురించి ఎవరో తెలియదు అట్నే అడుగుతే నన్నే తీడతారు పెళ్ళానికి బకిట బిర్యానీ చేయనోనివి నువ్వే మోగోనివి నీ అవ్వ బకిట బిర్యానీ కోసం నన్ను గంత మాట అంటావు అనిపించి చెబుందానా అనుడు కాదు నువ్వు ఇలా బకిట బిర్యానీ చేయకపోతే ఇడుపు కాయమే ఇస్తా బకిట బిర్యానీ చేయకపోతే ఇడుపు కాయలు ఇస్తామానే ఓ బంగారం కాదు ఓ ఇంటి గురించి కాదు నువ్వెంత బంగారు మాటలు చెప్పినా నాకు ఇలా బకిట బిర్యానీ కావాలి ఛీ నా బతుకు పాడుగాను కుర్తుల పట్టి ఎలకలు ఎక్కైంది నా బతుకు ఆ బకిట బిర్యానీ గురించి నాకు తెలుస్తలేదే ఆ కంతల సతిగాని దగ్గరికి పోయి అడుగుతా అడిగి మావాడు కత్తది ఇగో పోతానా గాని నువ్వు ఇలా చేయకపోతే నిన్ను ఇంటికే రానియా ఇజ్జతకనే ఎత్తడు గాని ఎప్పుడు రమ్మన్నాడు ఇంకా అత్తలేపా ఈ రవిగాడు ఏం చేస్తాడు ఏమో ఎక్కడున్నాడు అదో వచ్చిన ఆవిరా మాల్యం వచ్చిన గింతలేడానే సత్తానా నేను అప్పుడెప్పుడు వచ్చి కూర్చున్నా నీ గిట్నే ఉంటుందానే ఇంట్లో పనులు చేసుకుని వచ్చే వరకు లేట్ అయిందిరా అరే రవిగా లగ్గం చేసుకున్నాడు ఏమో గానీ రంది ఎక్కువైందిరా మునుపటోలే తాగుడు లేదు తినుడు లేదు నీ తాగుడు పాడుగాను తాగుడు తిను లేకపోతే లగ్గం చేసుకుని ఉండలేవా సత్తన్నా ఏమోరా నీకు లగ్గం అయితే తెలుస్తుంది అబ్బా మీ బుబ్బలే అల్లుగా తిరుగుతున్నావు ఓరు సత్తిగా గీడున్నవారా నీ కోసం ఊరంతా తిరుగుతానా పాల పిందోళ్ళ దొరికినా దొరుకుతలేవేంద్రా ఆ దొరికినా ఏందో చెప్పురా అరే కంతలోడా నాకు బిర్యానీ కావాలరా ఓ శంకర్ అన్న బిర్యానీ కావాలంటే హోటల్కి పోయి తెచ్చుకోయే ఈ సత్తన్న అడిగితే వస్తుంది బిర్యానీ ఆ గంతేరా హోటల్కి పోయి తెచ్చుకోపో అంతకింతే కాదురా మీ సీన్బాబుకు బకిట బిర్యానీ తెచ్చినవట కదా ఆ దినంగా నా పెళ్ళం చూసి నాకు బకిట బిర్యానీ కావాలి బకిట బిర్యానీ కావాలని నన్ను తప్పుగా తింటాందిరా నాకు కూడా తెలియదురా బుజ్జిగాడు కరీంనగర్ పోతే మంట తెచ్చిండు ఆ బకిట గురించి నాకు కూడా తెలియదు లేని లేని అన్ని ఊళ్ళో తెప్పిస్తామేంద్రా ఇప్పుడు ఆ బుజ్జిగాడు ఏడ దొరకాలరా వాడు అతారింటికైందిరా ఫోన్ చేస్తే లేవడతాను లేడు అయ్యో ఇప్పుడు ఎట్లరా బకిట బిర్యానీ పట్టుకోకపోతే నా పెళ్ళం నాకు ఇడుపుకాయ తెప్పిస్తా అన్నదిరా బకిట బిర్యానీ కోసం ఇడుపుకాయమా భలే దొరికిందా శంకరన్న నీకు పదినే ఏం చేయాలరా రవి లగ్గం చేసుకుంటావు బాధ లగ్గం చేసుకోపోతే బాధ ఇన్నావురు రవి లగ్గం చేసుకుంటే ఎన్ని బాధలు మా ఆయన గాని దీనికి ఒక ఆలోచన చెప్పాను నానే నీ దయరా రవిగా చెప్పను ఎప్పురా లేకపోతే నా పెళ్ళం నాకు ఇడుపుకాయ ఇస్తుందట్రా ఏం లేదా శంకరన్న బకిట్ బిర్యానీ గురించి మనకు తెలియదు కాబట్టి మనం స్నానం చేసే బకిట్ల బిర్యానీ పిబ్బానికి గంతే బకిట్ బిర్యానీ అయిపోతుంది ఏమో చెప్తానా గంతేరా అబ్బా రవిగా ఏమన్నా తెలివి ఉన్నదారా నీకు ఇప్పుడే బకిట్ల బిర్యానీ నింపకపోయి మీ వదినకి ఇస్తారా ఆ బకిట బిర్యానీ అని ఏమన్నా ఐడి ఇచ్చినవారా రవిగా ఇప్పుడే ఇస్తారా మీ వదినకు రవిగా ఎంత పెద్ద బకిట్ల బిర్యానీ ఎట్లా తింటారా తినని తినకపోనియే బకిట్ల బిర్యానీ ఉందా లేదా గంతే మంచి ప్లాన్ చెప్పినవురా రవిగాడు మంచి ఐడి ఇచ్చిండు బిర్యానీకి బిర్యానీ స్నానం చేసినందుకు బకిట ఇక తినే రవలి ఏ పాట తింటే బిర్యానీ రవలి రావే బకిటెడ్ బిర్యానీ తెచ్చినా ఏ పాట తింటావా తింటుందా బిర్యానీకి బిర్యానీ స్నానం చేసేటందుకు బకిట రావే ఓవర్ యాక్షన్ చేయకరా ఏముత్సాహం అండి పనికి మళ్ళీ ఉత్సాహం ఉత్సాహం ఎక్కువ ఉంటది కదా తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా ఇదే గొప్ప ఊచుకున్నది మనం ఇంత పెద్ద బకిట తెచ్చినావు బరువు కాలేదా గిది బకిట బరువు ఎందుకైతే నాకు నీ కోసం గుట్టనే పట్టుకొస్తేనే హనుమంతుడు లెక్క చేసేసాడు నా బగారు కండ నా బుచ్చి కండ తిను అమ్మో నువ్వు ఆ ఇడుపు కాయలు ఇచ్చా నేను తట్టుకుంటున్నానే అందుకే బకిట బిర్యానీ తెచ్చిరా తినా గుట్టలేమద్దు కానీ ఎప్పుడైనా ఎట్టే గీసాడు బకిట బిర్యానీ నీళ్ళు కాగబెట్టిన సారం కూడా చేయొచ్చు శబాస్ శబాస్ శబాస్
అందుకే తెచ్చిండే రావాలి బకిట బిర్యానీ. బిర్యానీ తిన్నట్టుంటది, నీళ్లు తాగబెట్టి తానం పోసుకున్నట్టుంటది. తినే వాసన కాదే కమ్మటి వాసన రావాలని మకాలేయచ్చు. అబ్బో నయమైంది, బకిట వేరు బిర్యానీ వేరు అంటే ఇది. నన్ను బొంద పెట్టు, దీనికి బకిట బిర్యానీ గురించి తెలివందే నయమైంది. తిను తిను బాగా తిను. నువ్వు అప్పుడు అడిగినావు కాబట్టి సూప్ పెడదామని తీసుకొచ్చిండ్రా. నేను అప్పుడే అన్నా శిలింశిలి వాసాత్తానని నీ కప్పము తోడ బకిట బిర్యానీ ఏమంటే సారా లేచి బకిట్ల తెచ్చినావా నిన్ను. నువ్వంటే నాకు ఎంత ఇష్టమే, నువ్వు ఏదన్నా అడిగితే నేను తినకుండా మంచిదే, నీకు తెచ్చి పెడితేనే. ఇంకెప్పుడు బాధ పెట్టా, నా చక్కెర లడ్డు కదా. అరే శంకరి రవలి, నా వల్లనే మీరు బాధపడ్డరు కాబట్టి ఈ బకెట్ బిర్యానీ తిని సంతోషంగా ఉండుండ్రి. లొల్లు పెట్టుకోకండి. అబ్బా తినేరా మరి బకెట్ బిర్యానీ ఎంత కప్పకుండా. గట్టి అయితే గట్టి కొట్టురి. అరే సుమను, నువ్వు బకెట్ బిర్యానీ తిని నన్ను చంపకరా కొడుక. నిన్నెవాళ్ళు లెచ్చి పెట్టుబట్టారు.